ఆయన దానికి సంబంధం చెప్పడం ఏంటండి? యూజెస్ ఆయన దానికి సంబంధం చెప్పడానికి ఒక సాంప్రదాయం ఉన్న వ్యక్తి అయితే, ఒక పద్ధతి ఉన్న వ్యక్తి అయితే, సుదీర్ఘకాలం రాజకీయాలు ఉన్న వ్యక్తి, నేను అనుకున్న మనిషి అయితే, ఒక కేంద్ర మంత్రి చేసిన బాధ్యత గల వ్యక్తి అయితే ఈ రకంగా ప్రవర్తిస్తాడా ప్రభుత్వంతో? ఇదేనా చాచా? ఊరు పరుగు ఈ జిల్లా పరుగు తీసిన సాంప్రదాయం ఏ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాం మా తాతల్లో నేతృత్వం ఇదే సాంప్రదాయం. మీరెవరో హర్షిస్తారో చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హర్షిస్తే నేను తలదించుకుంటాను. మీరు ఎవరు ఏ ఒక్కరు హర్షించినా ఇది కరెక్ట్ అండి, ఆయన చేసిందంటే నేను తలదించుకుంటాను. ఈ జిల్లాలో ఈ మీరే కాదు, మీరు ఇది చూసిన వాళ్ళు, ఆ సంఘటన చూసిన వాళ్ళు అని అన్ని టీవీల్లో ఉన్నాయి. దేనికోసం? ఎందుకు ఆక్రోశం అంటే దీన్ని బట్టి ఏమిటి అహంభావం? ఆ అహంభావం ఆ ఫోటోలిస్ట్ ఉన్న ఇది ఇవాళ అది బయటపడింది కాదు. ఇది ఏమనుకుంటున్నాడు? ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగం కాదు. రాజుగారు చెప్తే దెబ్బలు కొట్టడానికి, రాజుగారు తల తీసుకోవడానికి, రాజుగారు చెప్తే ఆదేశిస్తే పరిగెట్టడానికి ప్రజాస్వామ్యం ఇది. ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి ఇక్కడ. ఓ సాంప్రదాయాలతో వెళ్తున్న సాంప్రదాయాలు ఉన్నాయి. నాకు తెలిసి విజయనగరం జిల్లాలో ఎప్పుడు ఇలాంటి అసంప్రదాయంగా ఇలాంటి సాంప్రదాయం లేని పద్ధతిగా ఎప్పుడు జరగలే. సరే, ఏది ఇమ్మడికి శ్రీరాముడే చూసుకుంటాడు. ఎవరు తప్పు చేస్తే ఆ తప్పుకి శిక్ష అనుభవిస్తారు, తప్పదు, అది తప్పదు. అన్నిటికీ అతీతం అనుకుంటే మాత్రం పొరపాటు అది. ఏంటిది ఇప్పుడు ఆయన వచ్చి హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, ఆ బాధ్యత కూడా ఉన్నది కదా. బాధ్యతగా ఆయన వచ్చి ఈ ఆమెతో ఇన్సిడెంట్ తగ్గింది, దీనికి కావాలి ఈ ప్రభుత్వాన్ని, నేను నా హయాంలో చేయలేకపోయాను, అయినా మీరు చేయండి అని అని అడగాలని బాధ్యత లేదా? మళ్ళీ పైపు వచ్చు దానికి చెప్పాలండి. ఎందుకు చెప్పాలండి? దేనికోసం చెప్పాలి? నాలుగు రోజులు వారం రోజులు ముందుంది ఆయన చెప్తే నోటు కూర్చొని తిడతాడు ఈవో గారు, నేను అర్చకులు, నేను ఇదే సాంప్రదాయం. తిరుగుగా తిట్లుగా ఆయనకు ఉన్నారా ఇక్కడ అధికారులను ప్రధాన అర్చకులను? ఇవాళ నిజంగా ఈ జిల్లాలో ఇప్పుడు చూడాలంటే మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భావితరాలకి, రాబోయే తరాలకి ఏం మెసేజ్ ఇస్తున్నామో అది చూసుకోవాలి. మన బిహేవియర్ బట్టి, మన తాలూకా కార్యాచరణ బట్టి రాబోయే తరంలో రాజకీయాల్లో కానీ, రాబోయే సాంప్రదాయాలకు కానీ వస్తుంటాయి అవి. నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు జిల్లాలో. నేను ఎప్పుడైనా సార్ మీరు చెప్పండి, మీరు ఎన్నాళ్ళు 15 సంవత్సరాలు మీరు దీంట్లో ఉన్నారు కదా, లేకపోతే అంతకుముందు మనల్ని అడగండి ఎప్పుడైనా జరిగింది ఎలా అడితే. ఆయనకేంటి జరిగింది? మా బోర్డు వచ్చి తిరిగేస్తాడా? తిరిగేసినప్పుడు అక్కడ మా ఎమ్మెల్సీ గారు, మా ఎమ్మెల్యేలు, మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అడ్డారు. అడుగుతుంటే వచ్చి సర్కస్ కంపెనీ, ఏంటి సర్కస్ కంపెనీ? అతను చేసిన దురాశకాలు, అతను చేసిన దుర్మార్గాలు మాకు తెలియమనుకుంటున్నాడా? ఏమి పిల్లకాళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే అన్ని నిజాలనుకుంటున్నాడా? ప్రతిదీ ప్రజలు చూస్తారా? తెలుసు అన్నింటికి ఈ ఇన్సిడెంట్కి ప్రజలకి ఒక సంబంధం కాదు. నిజంగా ఆయన తాడు ప్రవృత్తికి, ఆయన అహంకారానికి, ఆయన తాడు ఫ్యూడలిస్టుకు, ఏదైతే రాచరుపు వాసనకి దానికి నిదర్శనం ఇవ్వాలి జరిగిన సంఘటన ఇది. ఇది ప్రజాస్వామ్యంలో ఎవడో కూడా క్షమించరు. దాన్ని ఎవరు దానికి అసలు క్షమాపణ దానికి లేదు. ఏ శిక్ష భగవంతుడే ఆ శిక్ష వేస్తాడు. ఇదంతా ఏదైనా పెట్టి కూడా మా తాలూకు పట్టుదల ఒకటే. ఇలాంటివన్నింటినీ కూడా కాకుండా దేవుణ్ణి, మన ఏది రామతీర్థాలని వైభవంగా, రెండో మన భద్రాద్రిలాగ ఈ దేవాలయం చేయాలనేది మంత్రి గారిని కోరాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ ప్రత్యేకత, ఆ ప్రామాణ్యత వచ్చినట్లు మన మంత్రి గారు కూడా చేస్తాను హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మాట్లాడి తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం. దానికి తగ్గ ప్రణాళికలు వచ్చి సిద్ధం చేయమని అధికారులకు ఆదేశించాము. ఆ ప్రకారం జరుగుతుంది. దయచేసి దీన్ని ఇలాంటి ప్రభుత్వం ఇంకెవరూ కూడా లేకుండా, నేను ఆ టీవీ, ఈ టీవీ, ఈ ఛానల్, ఈ పేపర్, ఆ పేపర్ అని కాదు, విజయనగరం సంస్కృతిని, విజయనగరం సాంప్రదాయాన్ని, ఈ జిల్లాకు ఉన్న సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇలాంటి దుష్టశక్తులు, ఇలాంటి వ్యవస్థగా ఇలాంటి వినాశనం ఇలాంటి వాళ్ళు ఈ వ్యవస్థకి వినాశనం, ఇలాంటివి జరగకూడదు. ఇలాంటి సాంప్రదాయాలు మనం కొనసాగించకూడదు.
మన తాలూక పిల్లలకి మన తాలూక రాబోయే వాళ్ళకి ఇలాంటి అలవాట్లు ఇలాంటి ఆలోచనలు దయచేసి ఉండకూడదని భగవంతుని మరి కోరుతున్నాను, ఇలాంటి రాకూడదని చెప్పండి. ఓకే నై.